రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ కొన్ని పనులు చేయాలంటే నిధులు తక్కువగా ఉంటాయి. ఎనర్జీస్ మ్యాచింగ్ అంటే ఎక్కువ నిధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో సంబంధించి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపుగా 5000 కిలోమీటర్లు పంచాయతీ మొత్తం మీద సైడ్ డ్రైన్స్ విస్తరణగా అని వాటికి సంబంధించిన సంబంధించినటువంటి గతంలో చేసిన సైడ్ కాలువలు అవి సరిగా కూడా లెవెల్స్ తీయకుండా నిలబెట్టి ఆదరబాదులా చేసేసిన దాఖలాలు మన గ్రామ సభలో కూడా అన్నింటిని కూడా మళ్ళా ఆ డ్రైనేజీని సక్రమంగా పోయే విధంగా నిర్మించారు. మళ్ళీ ఒకసారి వ్యవస్థించి వాటికి కొన్ని దగ్గర మూతలు లేవు, ఆ మూతలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా కొన్ని దగ్గరలో అయితే కూడా నాశరకంగా ఉండి అవన్నీ కూడా పగిలిపోయినాయి. వాటిని చేయడం కానీ అన్ని పనులు కూడా కొన్ని నాశరకంగానే జరిగినాయి. సర్పంచ్ అనుకుంటా సర్పంచ్ ఏం చేస్తాడు పాపం, ప్రతి గ్రామంలో కూడా గిరిజన సర్పంచ్ కానీ మధ్య మహిళా సర్పంచ్ కానీ వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు ఏం చేస్తారు, సర్పంచ్ ఏం చేయలేడు. అది సంగతి సుధాకర్ మంచి వాళ్ళే కానీ ఏం చేస్తాం, వాళ్ళ సమస్యలు మనం నిలదీస్తే ఆ రోజు బాగుండేది, ఆ రోజు ఎవరు గమ్ముండరు. అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అట్లే ఉండింది. గత ప్రభుత్వం అదేవిధంగా దుర్మార్గంగా అన్ని దగ్గరలో కూడా వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర అత్యంత కరాధకంగా దుర్మార్గం ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలు అక్కడే కూర్చోబెట్టారు. మాట్లాడిన విధానం మళ్ళీ అందరూ కలిసిపోయి గ్రామాల్లో ఎన్నికలు అయిపోయినాయి, గ్రామాల్లో కావాల్సిన పనులు పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ అభివృద్ధి కోసం ప్రజలందరి శ్రేయస్సు కోసం మనం పాటుపడాలా, ఆ విధంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో గ్రామ సభ జరిగినప్పుడు పంచాయతీరాజ్ సంబంధించిన ఈ డ్రైనేజ్ సంబంధించి దాదాపుగా 5000 కిలోమీటర్లు ఒక ఉజ్జాయింపుగా పంచాయతీ మొత్తం మీద కూడా ఎస్టిమేషన్ వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ రోడ్లు కూడా పంచాయతీ మొత్తం కలిసి మధురా గ్రామాలన్నింటిలో కలిపి 3000 కిలోమీటర్లకి సీసీ రోడ్ వేసేదానికి కూడా ప్రతిపాదన తయారు చేయమని చెప్పేసి కూడా దానికి కూడా ఆమోదం జరపడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా అధికారులను చూపించేది కానీ అయిపోయిన దాని గురించి ఇంకొంచెం ప్రయోజనం లేదు. జరగబోయే కాలంలో అయినా కూడా ముఖ్యంగా గ్రామంలో ఈ యొక్క మంచినీటి సమస్యలు కానీ సంప్రదంగా చేయాల్సింది, మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన అవసరం గ్రామ పంచాయతీ సచివాలయ అధికారుల మీద ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ దీపాలు కూడా కొన్ని దగ్గర వేసినట్టే పోతున్నాయి, కొంచెం మంచి క్వాలిటీతో ఉండే దీపాలు వేసుకొని అవన్నీ కూడా మంచిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తర్వాత అత్యంతగా ఇక్కడ ఈ కాలువల సమస్య అయిపోయింది, ఆ కాలువని ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ప్రస్తుతానికి వాటిలో అంతా ఆ యొక్క సీనంతా తీసేసి ఆ మురికి లేకుండా ఈ మూడింటి మటుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ మూడింటి సక్రమంగా నెరవేర్చిన తర్వాత మనం కొత్తగా నిర్మించిన ఏ పనులైనా చేసుకుంటే బాగుంటుంది. గతంలోనే సంబంధించినప్పుడు కూడా మంచినీటికి వీధి దీపాలకి ఆ మురికి కాలువ చేసిన తర్వాతే మిగతా ఫోన్ చేసేవాళ్ళము, రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా చేసుకుందాం. ఇంకా ముఖ్యంగా కూడా ఈ గ్రామ సభలో ప్రభుత్వం మారిన తర్వాత గతంలో కొంతమందికి రేషన్ కార్డులు ఆగిపోయి ఉన్నాయి, అదేవిధంగా పెన్షన్లు రాకుండా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలో మీరు అద్దె ఇచ్చుకోండి, మన ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాత ఆన్లైన్లో నోట్ చేసుకుంటారు కాబట్టి ఆ రేషన్ కార్డు ముందు రేషన్ కార్డు లేని వాళ్ళందరూ రేషన్ కార్డు చేసుకోండి. తర్వాత వచ్చి అదేవిధంగా ఇల్లు కావాల్సిన వాళ్ళు కానీ వీళ్ళకి ఎవరైనా అప్లికేషన్ ఉన్నా కూడా ఇస్తే ప్రభుత్వం ఆన్లైన్ విజిట్ చేసిన తర్వాత అన్నీ ఆన్లైన్లో పెడతాయి. అదేవిధంగా పశువులకి మీరు షెడ్ కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంది, వాటికి కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పక్క గృహాలకు కానీ మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఆధార్ కొంతమంది ఆధార్ కూడా మీరు మామూలుగా ఇవ్వండి కూడా అద్దీలు తర్వాత
రాకుండా ఉంటే భద్రావయులు మేము కూడా అందరం కలిసి ఎక్కడెక్కడ ఏరియాలో అక్కడ ఉండే నాయకులు కూడా కలుసుకొని ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకున్నాము. గతం కన్నా కూడా మెరుగైన పరిపాలన చంద్రబాబు గారి నేతృత్వంలో ఉంది. అదేవిధంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ఆ లోపలే గ్రామాల్లో మంచి చేసేదానికి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈరోజు గతంలో 20 సంవత్సరాలు చేశాం. సురేష్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మాకు స్థలాలు చూపలేదు. మాకందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సురేష్ చిన్న విషయం ఏంటంటే ఒక సమస్య మీకు చాలు కాదు సురేష్, మీరు తెలియజేసి సంబంధం వచ్చారు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇళ్ల స్థలం చూపలేదు అని మాకు రాసి ఉంటే మీ పట్టాలని పేరు రాశారు గెలాక్సీ ఉన్నాము. మండలాలు ఎవరు కూడా పారిశుద్ధ్య పనులు కాలం తీరానికి రావడం లేదు. నిజంగా మన గ్రామం నుంచే వెంకటాచలం మండలం కానీ తోటపల్లిగుంట మండలం కూడా వెళ్ళి వాళ్లే తీస్తున్నారు. అందువల్ల మనకు కూడా పనికి రావడం లేదు. ఏ వెంకటాచలం కంప్లీట్ గా ఎవరు రావడం లేదు పారిశుద్ధ్య కార్మికులు. మేము కాలం తీరానికి రావు అని చెప్తున్నారు. ఎంతమంది సెక్యూరిటీ ఫోన్ చేసి మన వాళ్ళు అక్కడికి తీసుకెళ్తున్నారు. వాళ్ళని చిన్న సన్మానం చేసుకుని తీయదలుచుకుని పెద్దల ద్వారా దయచేసి అందరూ అటెండ్ కాండి. రెడ్డి గారు వచ్చి మన సర్పంచ్ గారిని సన్మానించగా కోరుచూ ఉన్నాను. అందులో మసూదన్ రెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుచూ ఉన్నాను. సతీష్ సన్మానించాలని కోరుచూ ఉన్నాను. చాలండి కట్టైన మాట్లాడు. అరెకర లోపలికి అయితే 20 అమ్ముకుంటున్నాడు, అరెకర పైన అయితే 80 అమ్ముకుంటున్నాడు. దీనికి సమాధానం రెవెన్యూ ఈ గ్రామ సభకు రాలేదు. పోతే మేము పోతే కలర్ గడిపోయిన మాకు సమాధానం లేదు. పోయిన గవర్నమెంట్ ఇంత మాత్రం మాట్లాడితే పోలీసు వచ్చి తీసుకుని వెళ్ళిపోయేతారు లోపల పెట్టి ఉన్నారు. ఈ గవర్నమెంట్ లో కాబట్టి అధికారులు అడుగుతున్నాం మేము. పోయిన గవర్నమెంట్ లో అడిగేదానికి అవకాశం లేదు మాకు. ఎందుకంటే పోలీసు వచ్చి పెద్ద షాక్ అయిపోయేది. అప్పుడు చిన్న విషయాన్ని కూడా లోపల వేసేసి తీసుకొని పోయి అదే చాలా అన్యాయం చేశారు. ఏదైతే గ్రామంలో 30 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. దీని గురించి అడిగితే 33 నెలలు జైల్లో పెట్టి ఉండరు. అప్పుడు మేము ఏం అడగాలా? ఎందుకంటే కొద్ది రోజులు పోనీ బ్రిటిష్ పరిపాలన అని చెప్పి గమ్ముకున్నాం మేము. బ్రిటిష్ పరిపాలన పోయింది, ఇప్పుడు వచ్చింది ఏది ప్రజాస్వామ్య పరిపాలన వచ్చింది. ఈ ప్రజాస్వామ్య పరిపాలన మేము అన్ని అడుగుతాం. అధికారులు రెవెన్యూ ఎందుకు రాలేదని మేము అడుగుతాం. ఇప్పుడు రెవెన్యూ రావడం వల్ల ఏది మా గ్రామంలో సమస్యలు చెప్పుకునే దానికి రెవెన్యూలు కంటికి కనపడటం లేదు. అసలు ఆ ఎంఆర్ఓ గారు ఏడన్నారు, బిఆర్ఓ గారు ఏడన్నారు, అసలు కంటికి కనపడితే మా పొలాలు మాకు ఏమైనా అడతాం. వాళ్ళు అమ్ముకునే పొలాలు మళ్ళీ మా పొలాలు మాకు ఇప్పించేదానికి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. అది పోయిన గవర్నమెంట్ లో పొలాలని అమ్మేసుకున్నారు. 3 కోట్ల రూపాయలు ఈ పంచాయతీలో గ్యాంబ్లింగ్ జరిగింది. పోయిన గవర్నమెంట్ లో పొలాలు రీసర్వే పేరు పెట్టి